హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుగారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ని మొత్తం చూద్దాం. స్కిప్ చేయకుండా చివరకు చూడండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే నోవాటల్ దగ్గర ఉన్నాం. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే నోవాటల్. ఇక్కడ నుంచి 2.1 km అంట ఫిషింగ్ హార్బర్ వెళ్దాం ఫ్రెండ్స్. అదిగో దూరం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే ఫిషింగ్ హార్బర్. అక్కడికి అయితే మనం వెళ్దాం ఇప్పుడు. స్కిప్ చేయకుండా చివరకు చూడండి, ఇలా అయితే వెళ్ళాలి స్ట్రైట్గా. ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్ళిన వెంటనే ఈ బోట్లు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇంకా లోపలైతే చేపలనే ఉంటాయి, వాళ్ళు పట్టిన చేపలు దించినవి అవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ప్రజెంట్ ఈ పెద్ద బోట్లన్నీ కూడా ఒడ్డునే పెట్టేసి ఉంచారు, ఎందుకంటే ఈ కాలంలో అయితే వీళ్ళు వేటకి వెళ్ళరంట. చిన్న బోట్ల మీదే వేటకు వెళ్తారు. అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చిన్న బోట్లు ఎలా ఉంటాయో, వాళ్ళు ఆ బోట్లోని తీసుకొచ్చిన చేపలు ఇవన్నీ కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఇలా ముందుకైతే మనం వెళ్దాం. ఇదంతా షెడ్లో ఇవన్నీ కూడా వీళ్ళు తెచ్చిన చేపలని స్టాక్ ఉంచుకునేవి. ఇవంతా కూడా ఇవంతా వెహికల్ పార్కింగ్. కొంచెం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. మనం చూడండి, బోట్లో వేటకి వెళ్ళి తీసుకొచ్చిన చేపలన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా అయితే అమ్ముతారు. ఇక్కడ ఒక చేపల మార్కెట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. మన పల్లెటూరు సంతలలోని సముద్రం చేపలని అమ్ముతారు కదా ఫ్రెండ్స్, ఇవే ఇక్కడ నుంచి వీళ్ళు హోల్సేల్గా తీసుకొచ్చి మన సంతలంటే అమ్ముతుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఇదంతా రేయి పట్టు, ఇవన్నీ కూడా అన్ని రకాల చేపలు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మొత్తం కూడా వీడియో మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా రకాల చేపలు చూసాం కదా, ఇవన్నీ మనకి పేర్లు అయితే తెలియవు, కాకపోతే ఇవన్నీ కూడా మీకు చూపించాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒడ్డు నుంచిన బోట్లు ఫ్రెండ్స్. ఇదంతా చుట్టూ ఏరియా ఎలా ఉందో చూద్దాం. ఈ ఫిష్ మార్కెట్ దగ్గర ఇదంతా ఫిష్ మార్కెట్ చుట్టూ ఏరియా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకే అయితే వెళ్దాం. వీళ్ళంతా హోల్సేల్గా కొనుక్కున్న చేపలని ఆ చేపల్లో కొద్దిగా హై సైడ్ అనేది వేసి లోడ్ చేసుకుని ఆటోలో అయితే తీసుకువెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎదురుగా పెద్ద లారీ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది ఐస్ లారీ. ఈ ఐస్ లారీ నుంచి వీళ్ళు ఐస్ అనేది కొనుక్కుంటారు. చూడండి మొత్తం. నెక్స్ట్ మనం ఎండు చేపలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇలా ఎండబెడతారు. వీటిని పచ్చి చేపలను ఇలా ఎండలు అయితే బాగా ఎండబెట్టిన తర్వాత కొంచెం ఉప్పు అది కలిపి మనకి ఎండు చేపల రకంగా అమ్ముతారు ఫ్రెండ్స్. చూడండి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎండు చేపల హోల్సేల్ మార్కెట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎండబెట్టారు చేపలన్నీ. ఇదే ఫ్రెండ్స్,
నేను ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రావడం వల్ల ఎండు చేపలు అమ్మే షాపుల వాళ్ళు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, కొంతమంది మాత్రమే ఉన్నారు ఇక్కడ. చూసారు కదా మీరు, కొంతమందే ఉన్నారు. తక్కువ కొన్న వాళ్ళకైతే నార్మల్ రేట్ ఉంటుంది, ఎక్కువ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకైతే ఇక్కడ తగ్గింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చుట్టూ ఏరియా ఎలా ఉందో చూద్దాం. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, షెడ్ల లాగా. ఇవన్నీ కూడా వీళ్ళుండే షాపులు. ప్రజెంట్ అయితే అన్సీజన్ వల్ల ఇవన్నీ కూడా క్లోజ్లు అయితే ఉన్నాయి. సీజన్లో అయితే అసలు ఖాళీ ఉండదు మనం నడవడానికి కూడా. అలా వెహికల్స్ తిరుగుతుంటే మనుషులు కూడా నడుస్తుంటారు, అస్సలు అయితే ఖాళీ ఉండదు. వీలు చూసుకొని సీజన్ టైంలో కూడా ఫిషింగ్ హార్బర్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా ఫ్రెండ్స్ ముందుని కనిపిస్తుంది కదా, ఇవే చిన్న బోట్లు. అన్సీజన్ టైంలో ఈ చిన్న బోట్లోనే వీళ్ళు వేటకు వెళ్తుంటారు. అంటే సముద్రం మధ్యకి అయితే వెళ్ళకూడదు, కొంచెం దూరంలో వెళ్ళి వీళ్ళు వేట అనేది చేసుకోవచ్చు. అలా పట్టి తీసుకొచ్చిన చేపలని బోట్ నుంచి ఎలా అన్లోడ్ చేస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి చూడండి. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే వీళ్ళు పట్టి తీసుకొచ్చిన చేపల్లో కొంచెం పెద్ద చేపలు అనేవి ఉంటాయి, వాటిని కూరకు తీసుకువెళ్ళడానికి వీళ్ళైతే ఇక్కడ ఉండి ఏరుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో. ఇంకా బోట్ సగానికి ఉన్నాయి, ఇంకా అవి కూడా తీస్తున్నారు. ఇప్పుడే దగ్గర దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి, అవి కూడా తీస్తే పెద్ద కుప్ప అయితే అవుద్ది. ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఈ సైడ్ నుంచి కూడా ఇంకొకరు అందిస్తున్నారు. ఇంత చిన్న చేపలు ఎందుకు పనికి వస్తాయి అనుకోకండి, సముద్రంలో దొరికే అన్ని చేపలు కూడా దేనికో దానికి పనికి వస్తాయి అంట. కొన్ని అయితే పనికిరావులండి. ఇవన్నీ కూడా వీళ్ళు ఉపయోగించే వలలు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, చాలా చాలా పెద్ద ఉన్నాయి. ఇంత పెద్దవి కాబట్టి అన్ని ఎక్కువ చేపలు అయితే పడుతున్నాయి. ఈ వలలు కూడా చాలా అంటే చాలా బరువుగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరొకటి చూడండి. ఇక్కడ చాలా 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 ఎక్కువ బోట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కొత్త బోట్లను అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. చూడండి మొత్తం చెక్కతో అయితే రెడీ చేస్తున్నారు.
ఒక ఐదుగురు ఆరుగురు అయితే చుట్టూ ఉండి దాన్ని అయితే రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా బోట్లే ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫిషింగ్ హార్బర్ లోనికి వెళ్ళాలంటే ఈ ఆచిలోండి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్, అలానే బయటకు కూడా ఈ ఆచిలోండి అయితే వెళ్తాం. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా. నెక్స్ట్ వీళ్ళు నివసించే ఏరియా అయితే ఇదే ఫ్రెండ్స్, ఇంకా ముందుకైతే ఉన్నాయి ఇవన్నీ మనం దాటేసాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.